మన ధ్యానాంశము ఏమిటంటే, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకొనుటకు జాగ్రత్తగా చూచుకొనుడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకోవాలి. ఎందుకంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 వచనములు చదువుకుందా. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ హెచ్చరిస్తుందో తెలుసా? దినములు చెడ్డవి, మీరు అనుకుంటున్నట్లుగా దినములు మంచివి కా. చాలామంది సమయాన్ని సద్వినియోగము చేసుకొనక దుర్వినియోగము చేసుకుంటూ ఉన్నారు. కనుక మీ జీవితాలలో గుర్తించాలి, మీరు అనుకుంటూ ఉన్నారు ఈ 2019 బహుశా ఒక మంచి సంవత్సరముగా, ఈ సంవత్సరంలో కొన్ని మంచి దినాలు మన కొరకు ఉన్నాయేమో అని మీరు అనుకుంటారు. అయితే బైబుల్ తెలియజేస్తూ ఉంది, దినములు చెడ్డవి, అంత్య దినాల్లో మనమున్నాం. కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. ఎలా సద్వినియోగము చేసుకోవాలంటే, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకోమని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఆశామాషగా కాదు, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? అజ్ఞానుల వలే నడుస్తూ ఉన్నారా, లేకపోతే జ్ఞానుల వలే నడుస్తూ ఉన్నారా? గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దైవిక సంబంధమైనటువంటి జ్ఞానానికి చాలా విభిన్నమైనటువంటిది. ఈ లోకపు జ్ఞానము ఎటువంటిదంటే, అబద్ధము ఆడిన అతికినట్లు ఉండాలి అనేటువంటిది లోక జ్ఞానం. ఒకవేళ అబద్ధము చెప్పినప్పుడు అది అబద్ధమని తెలిసిపోతే అది అజ్ఞానముగా నడుచుకున్నట్లు ఈ యొక్క లోకము దృష్టిలో. మోసము చేసినట్లు తెలియకుండా ఉండేటువంటిది ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానము. అయితే ఎలాంటి జ్ఞానముతో మనము నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. రాత్రికాల సమయమందు నేను మీ ముందు పరిశుద్ధ గ్రంథములో నుండి ఎవరు అజ్ఞానులు ఎవరు జ్ఞానులు అన్నటువంటి రెండు విషయాలను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎవరు అజ్ఞానులు? అజ్ఞానుల వలె నడుచుకొనుట అనగా ఏమిటి అని మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఏ యేసునందు నీ విశ్వాసం ఉంచావో ఆ యేసు క్రీస్తునందు ఏ పాపము లేదని, ఆయన నోట ఏ కపటము లేదని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆయన పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా నడుచుకోవాలి. కాగా మీరు దేవునికి విధేయులైనటువంటి పిల్లల వలె ఉండాలి. ఒకవేళ ఇంకా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి తరువాత కూడా పూర్వపు అజ్ఞాన దశలో నీవు ఏ ఈ లోక సంబంధమైనటువంటి ఆశలనైతే అనుసరించి నడుచుకుంటూ ఉండేవాడివో, నడుచుకుంటూ ఉండే దానివో, అలానే ఇప్పటికీ నీవు నడుచుకుంటూ ఉంటే నీ జీవితంలో నీవు అజ్ఞాని వలె నడుస్తూ ఉన్నావు. అలా ప్రవర్తించకుండా మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమని అపోస్తలుడైనటువంటి పేతురు తెలియజేస్తూ ఉన్నాడు.
గమనించండి, మనము పూర్వము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఎలా మనం నడుచుకున్నాం, వేటిని అనుసరించి నడుచుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొలొస్సీ సంఘానికి రాస్తూ, మీరు పూర్వము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నారో జ్ఞాపకము వారికి చేస్తూ ఉన్నాడు. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు చదువుకుందాం. కావున భూమి మీద నున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడును మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. ఇక్కడ పౌలు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు కొలొస్సీ సంఘానికి, మీరు పూర్వమందు వీటిని అనుసరించి నడుచుకున్నారు. లోకములో ఉన్నప్పుడు మీ బ్రతుకులు ఇలా ఉన్నాయి, కనుక మీ జీవితాలలో మార్పు చెందినటువంటి జీవితాలైతే ఇప్పుడు మీరు వీటిని చంపివేసి ఉండాలి. 5 విషయాలు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మీరు ఒకవేళ పూర్వపు అజ్ఞాన స్థితిలో నడుచుకున్నట్లుగా ఇప్పుడు నడుచుకొనకుండా ఉండాలంటే ఈ 5 విషయాలను కూడా మీరు చంపివేయాలి. అందులో మొదటి విషయం ఆయన అంటూ ఉన్నాడు, జారత్వం. జారత్వాన్ని చంపివేయమని అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. నీవు జ్ఞానివైతే నీ జీవితములో జారత్వమును చంపివేయాలి. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక ముందు జారత్వంలో బ్రతికావు, యేసునందు విశ్వాసం ఉంచావు, నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటున్నావు, నీవు సంఘానికి వస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, వాగ్దానం కొరకు వచ్చావు, వాగ్దానం తీసుకున్నావు, అయితే నీ జీవితంలో జారత్వము చంపకుండా ఉంటే నీవు ఇంకా అజ్ఞానివే. ఎందుకు వీటిని చంపివేయమని పౌలు తెలియజేస్తున్నాడంటే, దినాలు చెడ్డవి, మీరు అనుకుంటున్నట్లుగా దినాలు మంచివి కావు, కనుక సమయాన్ని దుర్వినియోగము చేయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఒకవేళ మీలో ఉన్నటువంటి జారత్వము చంపివేయబడకపోతే దినాలు చెడ్డవే, తిరిగి జారత్వము చేసేటట్లుగా ప్రోత్సహించేటువంటి చెడు దినాల్లో మనమున్నాం. ఎంత విచారకరం అంటే, మన దేశంలో ఎంతో ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటో తెలుసా? ఒక ఇద్దరు మనుష్యులు ఇష్టపడి వ్యభిచారము చేస్తే అది నేరము కాదని చెప్పింది. ఎందుకు? పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నీలో ఉన్నటువంటి జారత్వాన్ని చంపివేయమని చెప్తుందంటే, ఒకవేళ అది చనిపోకపోతే ఈ లోకము ఎప్పుడూ కూడా తిరిగి నీవు జారత్వము చేయనట్లుగా నిన్ను ప్రోత్సహిస్తుంది. జారత్వము చేస్తే పర్లేదని చెప్పేటువంటి లోకములో మనం ఉంటూ ఉన్నాం. ఎంత విచారం! కనుక పౌలు అంటున్నాడు, జారత్వాన్ని చంపివేయండి, కొన ప్రాణముతో కూడా దానిని మీలో ఉంచుకోవద్దు, ఎందుకంటే దినాలు చెడ్డవి, రానున్నటువంటి దినాలలో ప్రతి పాపము కూడా మంచిదే, పాపము చేసినా పర్లే, నువ్వు ఎలా జీవించినా పర్లే, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, ఎందుకంటే మందిరానికి వచ్చావు, బైబిల్ చదివావు, ప్రార్థన చేశావు, దశంభాగాలు ఇచ్చావు, కానుకలు ఇచ్చావు, క్రైస్తవ పేరు పెట్టుకున్నావు, క్రైస్తవునని చెప్పుకున్నావు, కాబట్టి నీవు పరలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పేటువంటి బోధలు వచ్చేశాయి. అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు బయలుదేరి వచ్చాయి. దినములు చెడ్డవే, కనుక మీరు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకోమని పౌలు తెలియజేస్తున్నాడు. 2వ విషయం, అపవిత్రతను మనలో చంపివేయాలి. మన జీవితాలను పరిశీలన చేసుకుందామా? మనలో జారత్వం ఉందా? ఇంకా అపవిత్రత ఉందా?
లోకమంతా అపవిత్రతతో నిండిపోయింది, ఇంకా అపవిత్రతతో నిండిపోతుంది. భయంకరమైనటువంటి దినాలు రానున్నాయి. అపవిత్రత నీలో చంపబడకపోతే మరలా తిరిగి నీవు అపవిత్రునిగా జీవించేటువంటి ప్రమాదం ఉంది. నీవు అనుకుంటున్నావు, నేను జ్ఞానిని, పైకి చక్కటి క్రైస్తవునిగా కనిపిస్తూ ఉన్నాను, కానీ లోపల నేను కలిగినటువంటి జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, లోభత్వము ఎవరికీ కనిపించుట లేదని నీవు సంతోషిస్తూ ఉన్నావు. అయితే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. పైరూపాన్నే దేవుడు చూసేవాడైతే ఆయన నీ పైరూపాన్ని చూసి నీ యొక్క హృదయ అంతరంగాన్ని దేవుడు లక్ష్యపెట్టేవాడు కాడేమో. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఆయన హృదయాంతరంగమును పరిశోధించేటువంటి దేవుడు, ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాడు. చక్కగా మంచి బట్టలు వేసుకొని దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని ప్రైస్ లార్డ్ పాస్టర్ గారు అని వచ్చేస్తే అయిపోయింది అనుకుంటే కాదు, ఆయన నీ హృదయాంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఉందా నీలో అపవిత్రత? ప్రపంచమంతా అపవిత్రతతో నిండిపోయింది. ఎటు చూసినా అపవిత్రతే. మోసాలు, లంచాలు, దొంగతనాలు, ప్రతి విధమైనటువంటి చెడుతనము లోకములో నిండిపోయింది. ఇప్పుడే కాదు, దేవుడు నోవహు దినములలో ఆకాశము నుండి ఆయన భూమిని చూచినప్పుడు దేవునికి కనిపించిందంట, నరుని యొక్క హృదయ అంతరంగము కేవలము చెడుతనముతో నింపబడి ఉంది. వాని ఊహ, వాని ఆలోచన, వాని ప్రవర్తన చెడుతనముతో నింపబడి ఉండుట దేవుడు ఆ కాలములోనే చూచా. మనము అంత్య దినాల్లో ఉంటూ ఉన్నాం. చెడుతనం, అపవిత్రత విస్తరించిపోతూ ఉంది. అది నీలో చంపబడకపోతే తిరిగి అపవిత్రుడైపోయేటువంటి ప్రమాదం ఉంది. మూడవదిగా మనము చంపివేయవలసినటువంటి విషయం, పౌలు అంటున్నాడు, కామాతురత. ఎలాంటి ప్రపంచంలో మనమున్నాం? చిన్న పిల్లల మీద లైంగిక దాడులు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. పట్టించుకునేవాడు ఎవడూ లే. ఎందుకు ఈ భూమి మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని మానభంగాలు జరుగుతూ ఉన్నాయి? చిన్న పిల్లల సహితము ఎందుకు వారు లైంగికంగా వేధించబడుతున్నారన్నటువంటి ప్రశ్న లోకంలో ఉన్నటువంటి అధికారులకు రావడం లేదు. కానీ ఎవడైతే అలా చేస్తాడో వాడికి ఉరి శిక్ష పడాలని, లేకపోతే ఇంకేదో శిక్ష పడాలని మాత్రం ఒక లాని వారు చేస్తూ ఉన్నారు. ఎంత విచారకరం! ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఎందుకు మానవులలో కామాతృత పెరిగిపోతూ ఉందో తెలుసా? చినిగిపోయిండే బట్టలు వేసుకుంటారు స్త్రీలు. పురుషులు మేమేమి తక్కువ అని వారు ప్యాంట్లు చినిగిపోయిండేటువంటి వేసుకుంటారు. ఎక్కడ చూస్తారు? ఎక్కడ చినిగిపోతే అక్కడే చూస్తారు. ఒకవేళ నా షర్టు చినిగిపోయింది అనుకోండి, మీరు అక్కడే చూస్తారు. ఎందుకు ఈ పరిస్థితి అంటే, మానవుడు చేసే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి, మంచి దినాలు కాదు. రానున్నటువంటి దినాల్లో ఇంకా చెడుతనము విస్తరించిపోతుంది. మానవుడు పాపం చేయడానికి, అత్యాచారం చేయడానికి, లైంగికంగా స్త్రీలు వేధించబడడానికి కారణం పోర్నోగ్రఫీ. ఇంటర్నెట్లో చెడు వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని బ్యాన్ చేద్దామన్నటువంటి అవగాహన అధికారులకు లే. అయితే తప్పు చేసినటువంటి వారికి ఎలా శిక్ష విధించాలా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దినాలు చెడ్డవి. ఒకవేళ నీలో ఆ కామాతురతను చంపివేయకపోతే ఈ లోకము ఎప్పుడు కూడా నిన్ను రెచ్చగొడుతూనే ఉంటుంది. అది చెయ్యొచ్చు, అది చెయ్యాలి, పరలే. సరే, సమయం లేదు. నాలుగవదిగా మనం చూసినట్లయితే దురాశ. కొనాలా అని ఆలోచన లేకపోయినా ఒక మెసేజ్ వస్తుంది, ఏమని? ఒకటి కొంటే మూడు ఫ్రీ అంటారు. ఇంకా దురాశ వస్తుందా రాదా? అవసరం లేదు, అది ఆ వస్తువు అవసరం లేదు, ఆ బట్టలు అవసరం లేదు, ఆ సామాన్ అవసరం లేదు. కానీ ఆఫర్ ఒకటి కొంటే మూడు ఫ్రీ, లేకపోతే 6,000 కొంటే మళ్ళీ మేము మీకు 4,000 తగ్గిస్తాం అంటే 2,000 6,000 వచ్చేసాయని సంతోషపడతా. అపవాది ప్రతి విషయాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. నీవు గ్రహించాలి, ఎందుకంటే దినములు చెడ్డవి. దేవుని మీద ఉన్నటువంటి ఆశను ఈ లోకము వైపు మళ్లించుటకు అపవాది అన్ని రంగాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఈవెన్ ఫుడ్ కూడా అంతే, 50% డిస్కౌంట్ అంటే మనం మీద మీద పడి ఆర్డర్ చేస్తూ ఉంటాం.
వస్త్రాలు వస్తువులు అన్నీ కూడా దురాశ మానవుల్లో పెరిగిపోతూ ఉంది. వాటిని చంపివేయకపోతే నీవు దురాశలో ఉంటూ ఉంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇంకా నీవు అజ్ఞానివే. ఐదవదిగా పౌలు అంటున్నాడు, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, కింద ఫుట్ నోట్ లో లోభత్వం అని ఆయన చెబుతూ ఉన్నాడు. ధనాపేక్ష అధికమైపోయింది, ధనము కోసం ఎంతమంది ఎంతమందిని చంపుకుంటూ ఉన్నారు చెప్పండి. ఆస్తి కోసం తండ్రిని చంపినటువంటి కొడుకులు లేరా? డబ్బుల కోసం తల్లులను చంపినటువంటి కూతుర్లు లేరా? దినాలు చెడ్డవి, మోసపోతావు. యేసునందు విశ్వాసం ఉంచాను గనక పరలోకానికి వెళ్ళిపోతానని మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళడని యేసు ప్రభువులు వారు చెప్పారు. హల్లెలూయా. ఆయన తేల్చి చెప్పాడు, నీవేమన్నా చెప్పు, నా నామములో అద్భుతాలు చేసినానని చెప్పినా, నా నామములో దయ్యములను వెళ్ళగొట్టానని చెప్పినా, నా నామములో అనేక మందిని స్వస్థపరిచినానని చెప్పినా, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము నీ జీవితము లేకపోతే, నీ ఒకవేళ జ్ఞాని వలే కాక అజ్ఞాని వలే నడుస్తూ ఉంటే అక్రమము చేయు వరలారా నా యొద్దు నుండి తొలగిపొండని ఆయన చెప్పాడు. అది యేసు ప్రభు బోధ. నేను చెప్తున్నటువంటి మాటలు కావవి, ఆయన స్పష్టముగా చెప్పాడు. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలోనికి వెళుతాడు. పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తం ఏమిటంటే, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక మీరు సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఒకవేళ జ్ఞానివైతే లోభత్వాన్ని చంపివేయాలి. గమనించండి, పౌలు ఈ విషయాలు ఐదు చెప్పినటువంటి తరువాత 8వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే అంటే ఎవరైతే ఈ ఐదు విషయాలను వారిలో చంపివేశారో వారు ఇప్పుడు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకవేళ మీరు చెప్పచ్చు, బ్రదర్ మీరు చెప్పిన ఐదు విషయాలు మాలో లేవండి, మేము చంపేశాము, ఎందుకంటే మనము లోకానుసారముగా జ్ఞానులము కదా, అబద్ధము చెప్పినా అతికినట్లే చెబుతాము, ఇవన్నీ లేవు బ్రదర్ నాలో, చంపేశాను. అయితే ఒకవేళ ఈ ఐదుటిని నీలో చంపివేసి ఉంటే నీ ఆత్మీయ జీవితంలో ఆయన తరువాత మరొక జాబితాను చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క లిస్ట్లో ఐదు విషయాలను నీవు విసర్జించాలి. ఈ పై చెప్పబడినటువంటి ఐదు విషయాలను నీలో చంపివేసి ఉంటే ఇప్పుడు ఈ యొక్క ఐదు విషయాలను నీవు విసర్జించాలి. విసర్జించడం అంటే మనందరికీ కూడా తెలుసు కదా, కొన్ని దగ్గర బోర్డు పెట్టింటారు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఇక్కడ మూత్ర విసర్జన చేయకూడదు. విసర్జించడం మనలో ఉండడానికి అవి వీలులే. ఈ ఐదు విషయాలు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు ఉండటానికి వీలు లేదు, ఇవి విసర్జించవలసినటువంటివి. అయితే ఎంత దౌర్భాగ్య స్థితిలో నీ ఉన్నావో తెలుసా? మల విసర్జన స్థలము నుండి బయటికి రావలసినటువంటివి నీ నోటిలో నుండి వస్తూ ఉన్నాయి. ఎంత అసహ్యమైనటువంటి జీవితం నీది. అయితే నీవు అనుకుంటున్నావు నేను జ్ఞానినని విర్రవీగుతూ ఉన్నావు, ఎందుకంటే పైకి చక్కగా కనిపిస్తున్నాను. దేవుని వాక్యం చెబుతోంది, నీవు జ్ఞానివైతే ఇవి నీలో చంపబడాలి. ఇవి నీలో చంపబడి ఉంటే ఇవి అన్నీ కూడా నీవు విసర్జించాలి. మనలో ఉన్నటువంటి పాపాన్ని, మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనాన్ని, సమస్త కల్మషమును, దుష్టత్వమును, దూషణను, భూతుమాటలను, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి దానిని ఈ వాక్యము చంపివేయుటకు శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. అయితే నీవు నేను ఏమి చేయాలంటే చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలోనే 3వ అధ్యాయం
దాని తర్వాత వచనం 9 అదేవిధంగా 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇక్కడ పౌలు కొలొస్సీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, మీరు వాటిని చంపివేయాలంటే, మీరు వాటిని విసర్జించాలంటే, ఇక అవి మీ నోట నుండి రానియకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే, ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారే జ్ఞానులు. ఎవరైతే ఇంకా ప్రాచీన స్వభావమును ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారో వారికి జ్ఞానములే, ఎందుకంటే వారు ప్రాచీన స్వభావమును ధరించుకున్నారు. యేసును అంగీకరించక ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు, ఏమీ మార్పులే. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో నీవు నవీన స్వభావమును ధరించుకొని ఉంటే నీవు జ్ఞానివలే ఉన్నావు. ఎందుకంటే నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వ్యక్తిలో ఏమి కనిపిస్తుందంటే, ఆయన ఒకవేళ నటిస్తున్నటువంటి వారి వలె పైకి చక్కగా కనిపించకపోవచ్చు, నటిస్తున్నటువంటి క్రైస్తవుని వలె చాలా తీయగా ఆయన మాట్లాడలేకపోవచ్చు, ఆయన మాటలు అందరికీ అంగీకారముగా ఉండకపోవచ్చు. అయితే నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వ్యక్తి జీవితములో ఆయన దేవుని పోలికలోనికి ఎదుగుతూ ఉంటాడు. హల్లెలూయా. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎవరి పోలికలోనికి నీ వెదుగుతూ ఉన్నావు? సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, నీ వయసు నీ మీదకి వస్తూ ఉంది, ఎవరి పోలికలోనికి ఎదుగుతూ ఉన్నావు? ఇంకా ఈ లోకానుసారంగానే నడుస్తూ ఉన్నావా? ఈ లోక సంబంధమైనటువంటి విషయాలనే అనుసరిస్తూ ఉన్నావా? అజ్ఞాని వలె నడుచుకుంటూ ఉన్నావా? దినములు చెడ్డవి, జాగ్రత్తగా ఉండో, నవీన స్వభావాన్ని ధరించుకో, జ్ఞానము కలిగి జీవించు. ఏంటిదా జ్ఞానం అంటే? నీవు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళేలోపు, లేకపోతే క్రీస్తు ఈ భూమి మీదకి తిరిగి వచ్చేలోపు నీవు ఆయన సారూప్యములోనికి ఎదగాలి. హల్లెలూయా. మనము క్రీస్తు పోలికలోనికి ఎదగాలి. మన పరలోకమందున్నటువంటి తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. మన పరలోకమందున్నటువంటి తండ్రి పరిశుద్ధుడు గనక మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఇదే క్రైస్తవ విశ్వాస జీవితం. ఎలా ఉంది నీ బ్రతుకు? ఇంకా ఉందా నీలో చంపివేయాల్సినటువంటి ఆ యొక్క ఏ విషయమైనా? ఇంకా విసర్జించాల్సినటువంటివి నీ నోట్లో ఉన్నాయా? ఎంత దౌర్భాగ్య స్థితినిది, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితినిది. దేవుడు నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా నీవు నవీన స్వభావాన్ని ధరించుకోవచ్చు. నవీన స్వభావమును ధరించుకోగలిగితే దేవుని యొక్క పోలికలోనికి నీవు మార్చబడతావు. అది దేవుడు నీ నుండి కోరుతూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఎలాంటి బ్యాక్టీరియానైనా, నీలో ఉన్నటువంటి ఎలాంటి వైరస్నైనా ఈ దేవుని వాక్యము చంపివేయుటకు శక్తి కలిగింది. హల్లెలూయా. యిర్మీయా గ్రంథంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, నా మాటలు అగ్ని వంటివి కావా, నా మాటలు బండను బద్దలు చేయు శుద్ధి వంటివి కావా. ఈ దేవుని వాక్యము దహించు అగ్ని అయి ఉంది. ఎలాంటి బ్యాక్టీరియానైనా అది చంపివేయడానికి శక్తి కలిగినటువంటిది. ఈ దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగినటువంటిది. కీర్తనల గ్రంథంలో దావీదు అంటున్నాడు, యెహోవా నీ మాటలు పవిత్రములై ఉన్నాయి. నవీన స్వభావాన్ని ధరించుకొనుట అనగా ఈ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొనుట. హల్లెలూయా.
స్తుతి